న్యూస్ వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఓటర్ జాబితా పూర్తయిన తర్వాత నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్ చెప్పండి, అయితే సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు, అదేవిధంగా దానికి ఉన్న ఎన్నికలకు సంబంధించి ఉన్న ఆటంకాలను కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సాదిక్? ఎస్, ప్రస్తున్న పంచాయతీ ఎన్నికలంటే పంచాయతీ ఎన్నికలను సత్వరంగా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పంచాయతీల యొక్క అంటే సర్పంచుల పదవీ కాలం మార్చి 31 తారీఖుతో ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉన్నాయి. వీటిని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ఎందుకంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి స్థానిక సంస్థలను బలోపేతం చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. తద్వారా అంటే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు 15వ ఆర్థిక సంఘంచిన నిధులు సమీకరణ అన్నది చాలా ఆలస్యమవుతున్న నేపథ్యంలో త్వరగతిగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఆగస్టు చివరికల్లా ఓటర్ల జాబితా పూర్తిగా సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ఏదైనా సమస్యలు టెక్నికల్ ఆస్పెక్ట్ సంబంధించిన అంశాలు ఉన్నట్టయితే కోర్టు కేసులు కానీ ఇతరత్ర అంశాలు ఏదైనా ప్రతిబంధకంగా ఉన్నటువంటి అంటే ఎన్నికలకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంది. గత ప్రభుత్వాలు వీటి అడగలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. సో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు పాలక మండలిలు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. సో 73 రాజ్యాంగ సవరణ ప్రకారంగా పంచాయతీలు గ్రామ పంచాయతీలు సంబంధించింది ఎన్నికలు ఉంటాయి. తర్వాత 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు సవరణ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. సో వీటి రెండింటిని కూడా సకాలంలో చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. ఎందుకంటే ఎన్నికల వచ్చిన నేపథ్యం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే మార్చి 31 తారీఖుతో ఎన్నికల సర్పంచుల పదవీ కాలం ముగిసింది. సో అప్పటి నుంచి కూడా 4 నెలల పాటు నుంచి కూడా అధికారుల యొక్క పరిపాలనలో కొనసాగుతుంది. సో అక్కడ గ్రామీణ ప్రాంతంలో మంచినీటి కానీ విద్యుత్ కానీ అదేవిధంగా పారిశుద్ధ సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. నిధుల కొరత కొంత ఉన్న నేపథ్యంలో దాన్ని సత్వరంగా ఎన్నికలు పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు మాత్రం డిసెంబర్లోగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతుంది. క్యాడర్ కూడా అదే తరహాలో సిద్ధం కావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ వాళ్లకు చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో పూర్తి చేసి పరిపాలనను అంటే వేగవంతం చేయాలి. డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కనుక అధికార వికేంద్రీకరణలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛించి సర్పంచులకు గతానికి భిన్నంగా ఉండే విధంగా సర్పంచులకు పూర్తి అధికారాలు, అదేవిధంగా ఆ గ్రామ ప్రాంతాలకు సంబంధించిన దానిలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అంటే 15వ ఆర్థిక సంఘం చేసిన నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటుంది. రెండు కలగలుపుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్య చేపట్టింది. గత ప్రభుత్వాలు శ్మశాన వాటికల పేరిట, ఉద్యానవనాల పేరిట ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచిన నేపథ్యంలో అటువంటి కాకుండా ఒక కేటగారికల్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి గ్రామ పల్లె సీమలు ఎట్లా ఉండాలన్న పైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశ నిర్దేశించే అవకాశం అయితే కనబడుతుంది. తనకున్న లక్ష్యాల ప్రాంతం గ్రామీణ ప్రాంతం అంటే మనకు తెలంగాణను 3 క్లస్టర్గా విభజన
విభజన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ. సో రూరల్ తెలంగాణలో ఎట్లా ఉండాలి అని పైన కూడా ఈ యొక్క పంచాయతీ సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది కనుక ఆ ఎట్లా ఉంటుందని కూడా ఆయన ఒక ఆలోచన విధానం ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అభివృద్ధికి నమూనాగా ఉండే అవకాశం ఉంది. 73-74 రాజ్యాంగ సవరణ కూడా అదే మనకు చెప్తోంది. స్థానిక సంస్థల బలోపేతమైతేనే దేశానికి పట్టుకోమలని కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరూపితమైంది. అదే తరహాలో మరోసారి కూడా ఈ ఎన్నికలు నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా ఈ స్థానిక సంస్థలను వాటికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి, వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. సో నిధుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా కేటాయింపులు పెట్టారు. మరోవైపు 15 ఆర్థిక సంఘంలు కూడా నిధులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సంబంధించిన వాళ్ళు కూడా అలోకేషన్ చేశారు. సో సత్వరంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో మనకున్న సమాచారం మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రసన్న సాధిక, అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితా ఎప్పటిలోగా అంటే పూర్తి చేసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం మనకు కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కొన్ని సూచనలు జరిగింది. ఇప్పటికే ఒక 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు కూడా ఉన్నారు. సో త్వరగా చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నెల కల్లా అంటే ఆగస్టు మొదటి వారం లేదా 2వ వారంలో పూర్తిగా ఈ ఎన్నికల జాబితా పూర్తి చేయాలని కూడా చెప్తా ఉన్నారు. సో ఎన్నికల జాబితా పూర్తి చేసిన తర్వాత కొంచెం టెక్నికల్ సంబంధించిన కోర్టు సంబంధించిన కేసెస్ ఏమైనా ఉన్నట్టయితే లేకపోతే అటువంటి సమస్యలు రాకుండా ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఏదైనా మనకు నోటిఫికేషన్ వచ్చినాక ఎన్నికలు జరగడానికి దాదాపు 45 రోజుల పాటు సమయం ఉంటుంది కనుక మనకున్న సమాచారం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు అంటే మొత్తం ఒక 45 రోజులు పోతే మనకు 2 నెలలు పోయినా కూడా మిగతా సంబంధించిన 3 నెలల్లో ఎన్నికలు ఉండే అవకాశం అయితే నవంబర్ లేదా డిసెంబర్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రసూనా,